ఓకే హాయ్ ఫ్రెండ్స్, అండ్ ఛానల్ పెట్టేశారు, ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మన ఛానల్ పేరు అనేది సెర్చ్ చేస్తుంటే రావట్లా. సో ఏం చేయాలి దీని గురించి వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ప్రవీణ్ టైమ్స్ ఈ ఛానల్ ఎక్కువ వచ్చేసరికి హెల్త్ టిప్స్, బ్లాగ్స్ అండ్ ప్రొడక్ట్ రివ్యూస్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఎక్కువ జనరల్ నాలెడ్జ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో గాయస్, మనం ఛానల్ స్టార్ట్ చేయడం తేలికే, అండ్ ఛానల్ నేమ్ ఇవ్వటం తేలికే, వీడియోస్ పెట్టడం తేలికే, చివరికి థంబ్నైల్స్ చేయడం కూడా తేలికే. ఇక మన వీడియోస్ టాప్లోకి రావటం అంటే, నేను ప్రీవియస్లో ఒక వీడియో చేశాను, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, టాప్ ఐకాట్స్లో వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి అది ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు మన ఛానల్ నేమ్, అసలు మన ఛానలే రావట్లేదు టాప్లోకి. సెర్చ్ చేస్తుంటే ఇప్పుడు మధురాకన్ సెర్చ్ చేశారు, నా ఛానల్ కాకుండా వేరే ఎవరి ఛానల్స్ అన్నీ వస్తున్నాయి కానీ నావి రావట్లా. ఇప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ మీరు ఛానల్ నేమ్ పెట్టుకునేటప్పుడే డిసైడ్ అవ్వాలన్నమాట, అసలు మీరు ఏ పేరు పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను, సో మధుర ఆఫ్ టెక్నాలజికల్ అని పెడదాం అనుకున్నా. అసలు సెర్చ్ చేస్తే ఆ రిలేటెడ్ కీవర్డ్ మీద వేరే ఛానల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో మధు అంటే ఉంటాయి, రాక్ అంటే మ్యూజిక్, మధురాక్ అని చెప్పేసి ఎవరైనా పెడతారు. సో మధురాక్ టెక్నాలజికల్, సో కొంచెం యూనిక్గా ఉందని చెప్పేసి ఫిక్స్ చేశాను, ఎందుకంటే ఆ నేమ్తో ఇంతవరకు ఎవరు ఆలోచించలేదు కాబట్టి. ఓకేనా? అంటే మ్యూజిక్ అంటే టెక్నాలజీ కాంబినేషన్, సో అట్లా ఎవరు పెట్టరు కాబట్టి కొంచెం యూనిక్నెస్ ఉంటుంది అని చెప్పేసి అట్లా పెట్టాను అనమాట. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, మోస్ట్లీ లేడీస్, ఓకేనా? సో ఆ లేడీస్ ఏం చేస్తారంటే, కుకింగ్ కామన్గా అందరు చేసేది కుకింగ్, బ్లాగ్స్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సరిత కుకింగ్ స్టైల్ అని పెడతారు, లేదా సరిత హౌస్ వైఫ్ అని పెడతారు, లేదా సరిత స్మార్ట్ హౌస్ వైఫ్ అని పెడతారు. సో ఇవన్నీ కూడా కామన్, ఏది వేరే ఒకరు యూజ్ చేసిన వర్డ్ స్మార్ట్ వైఫ్, హౌస్ వైఫ్ అండ్ సింపుల్ లైఫ్ స్టైల్, సో ఇట్లాంటివన్నీ కూడా మీరు యూజ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఆ రిలేటెడ్ కీవర్డ్ యూజ్ చేసినా కానీ మీకు ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఛానలే ట్యాగ్ అవుద్ది అనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళు క్లైమ్ చేసుకున్నారు కదా, క్లైమ్ అంటే అఫీషియల్ క్లైమ్ కాదు, సో జస్ట్ వాళ్ళు ఆల్రెడీ ఈ కీవర్డ్ మీద రన్ అవుతున్నారు, ఏది స్మార్ట్ వైఫ్, విలేజ్ సంథింగ్ సంథింగ్. సో వీటి మీద కంటిన్యూ అవుతున్నప్పుడు మీరేం చేయాలంటే ఆ నేమ్స్ స్కిప్ చేయండి. సో ఎందుకంటే అవన్నీ కూడా హెవీ ట్రాఫిక్ ఉన్న కీవర్డ్స్ అనమాట. సో ఇప్పుడు మీరు ఛానల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఒక 10 పేర్లు అనుకోండి, ఆ 10 పేర్లు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, ఓకేనా? సో ఫైనల్గా ఒక నేమ్ అనేది ఫిక్స్ చేసుకోండి, ఆ నేమ్ అనేది వేరే ఛానల్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి, ఓకేనా? సో కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి పేరుని యాడ్ చేస్తారు, దేవుడి పేరుని యాడ్ చేసి సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. సెంటిమెంట్లు అనేవి ప్రొవిజన్ లైఫ్లోకి వద్దు, ఓకేనా? సో ఆ దేవుడి పేర్లు అండ్ సర్నేమ్స్ పెట్టుకోండి కావాలంటే. అండ్ తర్వాత యునిక్ నేమ్ అనేది ఉండేటట్టు చూసుకోండి. మీరు పెట్టబోయే నేమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఆ నేమ్తో వేరే ఛానల్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ ఉంటే వేరే నేమ్కి చేంజ్ అవ్వండి, ఓకేనా? ఒకవేళ మీరు ఆల్రెడీ ఛానల్ నేమ్ పెట్టేశాను బ్రో, ఇప్పుడు ఎలా అని అంటే ఛానల్ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలని వీడియో చేశాను, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, టాప్ ఐకాట్స్లో కూడా వీడియో లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ మీరు ఛానల్ నేమ్ అనేది ప్రాపర్గా యూనిక్గా ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసరికి మన ఛానల్ నేమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క వీడియో ఎండింగ్లో బై అని పెట్టేసి మీ ఛానల్ నేమ్ పెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మొబైల్లో నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను, వివో Z1 ప్రో అన్బాక్సింగ్ వీడియో అని పెట్టేసి కొంచెం స్పేస్ ఇచ్చి బై మధురాక్ టెక్నాలజికల్, ఓకేనా? సో ఇట్లా పెడితే ఏంటంటే, లాస్ట్లో మనం బై మధురాక్ టెక్నాలజికల్ అని మెన్షన్ చేసాం కాబట్టి, సో సెర్చ్ చేసే వాళ్ళు కూడా వివో అన్బాక్సింగ్ వీడియోస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో సెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ రిలేటెడ్ దాంట్లోనే కదా మన వీడియో కూడా ఉంది, వివో Z1 Pro అని అంటే వివో మొబైల్ ఇది కూడా. సో అక్కడ మనకి సెర్చ్ అనేది ఆప్టమైజేషన్ అవుతుంది, సెర్చ్ ఇంజిన్ అనేది ఆప్టమైజ్ చేసుకుంటుంది ఈ వీడియో. సో ఇక్కడ ఏంటంటే మీ వీడియోస్ అనేవి కొంచెం సెర్చబుల్ వీడియోస్ కింద పడ్డాయి అనుకోండి, లాస్ట్లో మీకు బై మధురాక్ టెక్నాలజికల్ అని మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఆ నేమ్ అనేది సింపుల్గా ఆప్టమైజ్ చేసుకోవడానికి ఉంటుంది, ఓకేనా? సో ఖచ్చితంగా మీ ఛానల్ ఈ టైటిల్ అంతా అయిపోయిన తర్వాత బై అని మెన్షన్ చేసి కొంచెం స్పేస్ ఇచ్చి మీ ఛానల్ నేమ్ ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి, ఓకేనా? అండ్ తర్వాత హ్యాష్ ట్యాగ్స్. సో ఇవి మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి, చాలామంది వీటిని వేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, సో అవసరం లేదులే అని అనుకుంటారు. హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎంత యూజ్ అవుతాయి అంటే మన వీడియో వైరల్కి కూడా ఒకనొక టైంలో అవి యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ట్విట్టర్లో ఏదన్నా సరే ట్రెండ్ అవుతుంది అనుకోండి, సో దానికి హ్యాష్ ట్యాగ్ వేస్తారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ IPL 2020, ఓకేనా? సో హ్యాష్ ట్యాగ్ IPL 2020 అని కొడితే లేటెస్ట్ న్యూస్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అంతే,
ఇప్పుడు ఎవరి ఛానల్కైనా ఒక హ్యాష్ ట్యాగ్ అనేది జనరేట్ చేసుకోండి. ఇప్పుడు నా ఛానల్కి వచ్చేసరికి హ్యాష్ ట్యాగ్ మధురాక్ ఓకేనా నేను జనరేట్ చేసుకున్నాను. మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి హ్యాష్ ట్యాగ్ మధురాక్ అని కొట్టినా నా వీడియోస్ మీకు చూపిస్తే గూగుల్లో, అండ్ లేదు యూట్యూబ్లోకి వచ్చేసి మధురాక్ అని సెర్చ్ చేసినా కానీ నా ఛానల్ అనేది చూపిస్తుంది, నా వీడియోస్ చూపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీ వీడియోస్లో హ్యాష్ ట్యాగ్స్ వేయండి. ట్యాగ్స్ వేరు, హ్యాష్ ట్యాగ్స్ వేరు. హ్యాష్ ట్యాగ్స్ అంటే మనకి టైటిల్ మీద, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి, టైటిల్ మీద మనకి బ్లూ కలర్ లో కనిపిస్తాయి కదా, సో అవన్నీ కూడా హ్యాష్ ట్యాగ్స్ అనమాట. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియోకి కూడా నేను హ్యాష్ ట్యాగ్ మధురాక్ అని చెప్పేసి మెన్షన్ చేస్తే ఒకసారి చూడండి కింద టైటిల్ మీద కనిపిస్తుంది చూడండి, ఓకేనా. సో ప్రతి వీడియోకి కూడా మీరు హ్యాష్ ట్యాగ్స్ అయితే వేయండి. అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా వేయాలంటే మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు టైటిల్ ఇచ్చి, ట్యాగ్స్ ఇచ్చి, డిస్క్రిప్షన్ ఇచ్చి కానీ చేస్తారు కదా, సో డిస్క్రిప్షన్లో మీరు ఫస్ట్ ఫస్ట్ ఓకేనా, సో హ్యాష్ ట్యాగ్ వేసి వితౌట్ స్పేస్తో మీ ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి. అండ్ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ హ్యాష్ ట్యాగ్ వేసి మళ్ళీ మీ ఛానల్ నేమ్లో కొంచెం సగం ఇవ్వండి. ఇప్పుడు నా ఛానల్ నేమ్ మధుర్ ఆఫ్ టెక్నాలజికల్, సో ఫస్ట్ హ్యాష్ ట్యాగ్లో మధుర్ ఆఫ్ టెక్నాలజికల్ అని ఇస్తాను. అండ్ కొంచెం స్పేస్ ఇచ్చి సెకండ్ హ్యాష్ ట్యాగ్లో మధురాక్ అని మాత్రమే ఇస్తాను వితౌట్ స్పేస్. స్పేస్ ఉంటే హ్యాష్ ట్యాగ్ అనేది పడదు, ఓకేనా. సో హ్యాష్ ట్యాగ్ వేసి దాని పక్కనే రావాలి మనకి, ఓకేనా. సో లెటర్స్లో కూడా స్పేస్ అనేది ఉండకూడదు, మధు స్పేస్ రాక్ స్పేస్ ఇట్లా ఉండకూడదు అనమాట. సో మొత్తం కూడా కలిసి ఉండాలి, అప్పుడే మీకు హ్యాష్ ట్యాగ్ అనేది పర్ఫెక్ట్గా జనరేట్ అవుతుంది, ఓకేనా. సో హ్యాష్ ట్యాగ్స్ అనేది మెయిన్గా మనకి వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి ట్యాగ్స్, ట్యాగ్స్ సెక్షన్లో ఫస్ట్ ట్యాగ్ మీ ఛానల్ ట్యాగ్ వేయండి. సో ఛానల్ ట్యాగ్ అంటే ఏంటి, మీ ఛానల్ నేమ్ వేసి ట్యాగ్ వేసేయండి. సో ట్యాగ్ అంటే ఎట్లా ట్యాగ్స్ వేయాలి అనేది మీకు తెలుసు కాబట్టి సో ట్యాగ్స్ వేసుకోండి. మీ ఛానల్ నేమే రిపీటెడ్గా రిపీటెడ్గా, ఇప్పుడు మధురాక్ టెక్నాలజికల్ మధురాక్ మధురాక్ వీడియోస్ మధురాక్ తెలుగు వీడియోస్, సో ఇట్లా ఒక 5-6 ట్యాగ్స్ వేయండి. అప్పుడేంటంటే ఈ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి, ఒక పర్టికులర్ నేమ్ అనేది యూట్యూబ్లో వైరల్ అవుతూ ఉంటుంది, అంటే రిపీటెడ్గా సెర్చ్ చేస్తూ ఉంటారు. సో సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఆ నేమ్ ఎక్కడైతే ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుందో వీడియోస్లో, అంటే ఇప్పుడు వీడియోస్లో మనం ట్యాగ్స్లో వేసాం, హ్యాష్ ట్యాగ్స్ వేసాం, టైటిల్లో బై లాస్ట్లో బై అని పెట్టేసి మన ఛానల్ నేమ్ మెన్షన్ చేసాం, సో ఛానల్ కీవర్డ్స్లో కూడా మనం వేసాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎవరైనా సరే మధురాకని సెర్చ్ చేశారనుకోండి, ఈ మధురాక్ అనే వర్డ్ ఎక్కడైతే ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుందో ఆ వీడియోస్ని తీసుకొచ్చి టాప్లో పెట్టుద్ది, ఆ పర్టికులర్ ఛానల్ని తీసుకొచ్చి టాప్లో పెట్టుద్ది. సో ఇది ఫైనల్గా మీ ఛానల్ని సర్చ్ ఇంజిన్ ఎలా ఆప్టమైజ్ చేసుకోవాలి అనే ట్రిక్, అన్నీ కూడా నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఖచ్చితంగా నేను చెప్పిన ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోకి మీ ఛానల్ నేమ్ అనేది హైలైట్ అవ్వాలి. మీ ఛానల్ నేమ్ ఎప్పుడైతే హైలైట్ అవుద్దో ఆటోమేటిక్గా మీ ఛానల్ అనేది సెర్చ్ చేసినప్పుడు టాప్లో వచ్చేస్తుంది. అండ్ తర్వాత మీరు ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 10 రోజుల దాకా మీరు ఇట్లా చేస్తూ ఉండండి. తర్వాత 10 రోజుల తర్వాత ఏంటంటే మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ మొబైల్స్లో కుదిరితే ఫ్రెండ్స్ మొబైల్స్ కానీ ఇంట్లో మొబైల్స్ కానీ తీసుకొని ఇండివిజువల్గా మొబైల్ డేటా ఆన్ చేసి మీరు ఫ్రీక్వెంట్గా సెర్చ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నేనున్నాను, నా వీడియోస్ వేరే వాళ్ళకి లింక్స్ పంపించాలనుకోండి, మధు యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసి మధురాక్ అని సెర్చ్ చేసి ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియో లింక్ తీసుకొచ్చి నేను ఇక్కడ వీళ్ళకి షేర్ చేస్తూ ఉంటాను డౌట్స్ అడిగిన వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ మనం సెర్చ్ చేసినా కానీ మనకి ఫ్రీక్వెంట్గా ఈ నేమ్ సెర్చ్ అవుతుంది కాబట్టి ఎక్కడైతే ఈ కంటెంట్ అంతా ఉంటుంది, ఎక్కడైతే ఈ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, ఎక్కడైతే ఈ పేరుతో వీడియోస్ ఉంటాయో మొత్తాన్ని తీసుకొచ్చి టాప్లో పెడుతుంది, ఛానల్ కూడా టాప్లోకి వచ్చేస్తుంది, ఓకేనా. ఫ్రీక్వెంట్గా మీరు సెర్చ్ చేస్తూ ఉండండి, రోజుకు ఒక 10 సార్లు 20 సార్లు సెర్చ్ చేయండి. లేదు అంత టైం లేదు అని అనుకుంటే రోజుకి అట్లీస్ట్ ఒక 5 టైమ్స్ సెర్చ్ చేయండి సరిపోతుంది, ఓకేనా. సో ఈ వీడియోలోకి ఇంతే గాయస్, అండ్ ఇక మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను, ఒక లైక్ చేసి వెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ మధు సైనింగ్ అవుట్. జై హింద్.